చేసిన కాని పాపములు చెందవు. చెయ్యత లంచినంతటన్ చేసెదనన్న మాత్రమున చిందు కదా పుణ్యము కలివేళలందటన్. కావున ఎంత కలియుగమైనప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి విశేషాన్ని చెప్పారు. చేసిన కాని పాపములు చెందవు. పాపములు చేస్తే మాత్రమే మనని అంటుకుంటాయి. కేవలంగా చేసేదనంచు తలంచినంతటం, ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని నేను చేస్తాను అని సంకల్పం చేసుకుంటే చాలు, లేదా చేసేదనన్న మాత్రమున వచ్చు కదా పుణ్యములు కలియుగంబునందంతటం, కేవలంగా నేను పుణ్యకార్యాన్ని చేస్తాను అని ఎవరికో మాటిచ్చాడు, ఏదో ఒక మంచి కార్యం జరుగుతోంది దానికయ్యా మీరు సహాయపడాలి అని అడిగారు, తప్పకుండా చేస్తానండి అన్నాడు. చేస్తానండి అన్నప్పుడు కేవలం నటన కోసం కాదు, త్రికరణ శుద్ధిగా పుణ్యకార్యానికి సహాయం చెయ్యాలని అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి నేను చేస్తాను అన్న మాట అన్నంత మాత్రం చేత కలియుగంలో ఆ పుణ్యం చేశాడు అనే అతని ఖాతాలో వేస్తారు. అందుకే మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్, అందుకని కలిపురుషుణ్ణి చంపలేదు పరీక్షన్ మహారాజు గారు, విడిచిపెట్టేశాడు. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే మనిషిని కాపాడగలిగినది ఏది అంటే భక్తి. భక్తి అన్నది ఉన్నవాణ్ణి కలిపురుషుడు కాదు ఎవ్వరూ చెనకలేరు. ఇందుచేత శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచా శంఖ ముఖ ముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవత్ భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఈ శ్లోకానికి ఉన్న చమత్కారం ఏమిటంటే శంకరాచార్యుల వారు భగవంతుడు రక్షిస్తాడనలేదు, భక్తి రక్షిస్తుందన్నారు. భక్తి అంటే అది ప్రేమ. ఎవరి యందు? పరమేశ్వరుని యందు. పరమేశ్వరుని యందు భక్తి ఉంటే ఆ భక్తి రక్షించి తీరుతుంది. ఎలా రక్షిస్తుంది అంటే అర్భకుణ్ణి తల్లి రక్షించినట్టు. తల్లి బిడ్డన్ని ఎలా రక్షించుకుంటుందో భక్తి అలా రక్షించుకుంటుంది. అందుకే భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభిరాత నోతి పులకం, ఎంత ఆనందంతో ఉంటాడంటేట కన్నుల వెంట ఆనంద బాష్పములు కాలుతూ ఓ పక్క నుంచి రోమాంచితమై కన్నుల వెంట ఆనంద బాష్పములు పడిపోతున్నాయి, కారిపోతున్నాయి, వెంట్రుకలు నిక్కపుడుచుకుని ఉన్నాయి. ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం, ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు, మనసులో ఏ కల్మషం ఉండదు, ఎందుకని అంతటా భగవంతుణ్ణి చూస్తాడు. అందుచేత నైర్మల్యతశ్చాదనం, చక్కగా నిర్మలత్వం అనేటటువంటి బట్ట కప్పుతుంది. వాచాశంఖ ముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రం మృత